సప్పట్టు అట్టు అన్నప్పుడు కొట్టాలి, సప్పట్టు ఎవరు కొట్టరో నా తల్లులార వాళ్ళ ఏళ్ళు గిట్టంకర వదేవా, ఏళ్ళు గిట్టంకర వేయంకవ్వ, రేపు ఎల్ల పళ్ళు పోకరు పళ్ళు పోకలు రాదు నా తల్లులార, ఏళ్ళంకర వైన శిబిరి కట్టబట్టి ఆ తల్లు రాలవ్వా ఉన్నప్పుడు కొట్టాలవ్వా, సప్పట్లతో అనే సలవారం కళాకారులకైనా రాజకీయ నాయకులకైనా. అదో ఈ కథ పేరు కూడా అరుణవతి దేవి, కరుణవతి దేవి కథనే అరుణవతి కరుణవతి దేవిని పట్టుకోని కన తల్లి ఎప్పుడు సంబరపడుతున్నారు, సంతోషపడుతున్నారు. తల్లిదండ్రికి గుండెల మీద కుంపటున్నట్టు అనిపిస్తుంది, అయ్యా చేత పెట్టాలే కాళ్ళగడి కన్యాదానం వేయాలని తండ్రి సుందర శీలవరరాజు అన్న తల్లి సుశీలదేవి నా బిడ్డకు తగ్గ వరణ దొరకాలని అప్పుడు నాలుగు రాజ్యాలు నవ్వకుండా పూర్తి ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు ఎరుగుతుంటే ఆరడుగులందగాడు అదారు బావుడు అరవింద ధరనాయకుడైనా నా బిడ్డకు తగ్గవారిని దొరికిండానికి అప్పుడు నా బిడ్డ తీసుకెళ్ళిన కళ్యాణం చేసిస్తారా అని అదే సుందరశీల పట్టవుల ఆకాశవ తరుపు లేచి పూజవదన్న గద్దెల చిక్కుడాకు దొరణాలు స్వకంకుణాలు మామిడాకు దొరణాలు మరి కంకుణాలు అవ్వా అత్తగారింటి కోతలను బిడ్డ అని కలకల 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 కన్నీరు తీసుకుంటా నా తల్లలార కడపలకి కడప ముక్కులేసి చేతి తల్లిదండ్రి ఉంటే తల్లి కొంగు చూడవాలే అన్న నమ్మల భార్యలు ఉంటే అన్న నమ్మల భార్యల కొంగలు చూడవాలే అత్తగారింటి గారి తల్లిని ఉడవలా అత్తగారింటి కొంగ అప్పగింతలు ఎంత కఠిన తురాలకైనా వలాల కన్నీరు రాక మానవాదు బిడ్డ కన్నలు ఇవ్వాల బిడ్డ బరు బాధ్యతలు మోసేది నువ్వరా బిడ్డ అత్తగారింటి కోతల్లో బిడ్డో చిన్ననాడు ఆటలు పాటలు అమ్మగారింట్లో ఆడి పిల్లలయ్యవ్వా అంగి కట్టం చేసేది అత్తగారింటి కాడ ఆడి బిడ్డలవ్వా
அவளால மகோடை பிடித்து ஒக்கவசங்க உத்தரை தலையாரு ஆடி இல்லவே விடுத்தம்மா ரெண்டு வருஷாலுக்கு பேரு அவன் நாட்டா கண்ணோரு பேரு உத்தரையாலே அது கொன்னோரு பேரு உத்தரையாலே கண்ணோடு கண்ணோடு காலம்ல காலி கொன்னோன்னு கடை வராது கொன்னோடு காலம்ல காலி கண்ணோன்னு கடை உண்டாரு అత్తగారింటికి బిడ్డ వెళ్ళి పోలగారా తల్లరాల చిన్న బిడ్డ చూడవరారా అయ్యల్ల బిడ్డ చదువు పోలుగోతున్నదాట చిన్న బిడ్డ చదువుకోను తంది అప్పటికి ఇప్పటికి నా తల్లులారా ఆడాలికి 12 నెలలు అత్తయ్యమ్మ 12 నెలల నెలకొక్క పండుగ అత్తది వారానికి ఒక్క అంగడి పల్లెటూళ్ళలో జరుగుతుందమ్మా నెలకొక్క పండుగ నా తల్లులారా అప్పటికి ఇప్పటికి అవ్వలారా అన్నయ్యన రక్ష బంధనాలు ఉంటది శ్రీరామ రక్ష బంధన అన్నయ్యన రక్ష బంధనవ్వా చెప్పకుండా చెయ్యకుండా ఫోన్ చేసినా చెయ్యకుండా ఆడబిడ్డలు ఇల్లు దొచ్చుకొని వచ్చారు రాకిళ్ళ పౌర్ణమి నాడవ్వాళ్ళు మాట్లాడకుండా వదిలి పెట్టి పోయకుండా ఇల్లు దొచ్చుకొని వచ్చారు ఆడబిడ్డలు రాకి పౌర్ణమి నాడాట తల్లులాడ అత్తగారిళ్ళల్లో ఉన్న ఆడవిళ్ళలంతా తల్లులాడ అమ్మగారిళ్ళకి రాకిళ్ళు పట్టుకొని వస్తున్నారు గుణం పాడుపడుతుర్రా ఏమి గుణం అంటే ఐదుగురు బిడ్డల తల్లి గారి అవ్వ అవ్వగారు ఇక్కడ పండుగ అవుతుందంటే ఇటు చెల్లెల బట్టల కంచెలు పుచ్చబెట్టుకొని బిడ్డలు నింబడి పెట్టుకొని ఒక్కడే ఉంటుంది అమ్మగారి ఇల్లంటే నా తల్లు రారా తల్లి గారి ఇల్లంటే ఆడళ్ళకు తౌడు పొడుగులు ఇల్ల తల్లి గారి ఇల్లే మేలంటారవ్వా ఇలా గమంచిల్లు తాగిన కన్న పుట్టక రావు అంటారు అత్తగారింటి కాడ అవ్వరాలే ఎంత మెరుగు మెరుగు బంగారం ఉన్నది అత్తగారి ఇల్లే ఇల్లే ఆడళ్ళకు బుక్కులు అంటే తౌడు దిక్కు లేకుండా నా అమ్మగారు నా అమ్మగారు నా అమ్మగారు అనుకుంటూ పోతారు అమ్మగారు అవ్వరాలని మరణాలను పెట్టిపోయకుండా గాని అయ్యో నా అమ్మగారింటి కావాలా చక్కడ అమ్మగారింటి కావాలనుకుంటారు గుణం పాడవాడా అవ్వగారింటి కల వరకు చేతుల పనక్కల వారెత్తరు ఒక్కడే కురుస్తారు ఆడి బిడ్డలంతలాకి పౌర్ణం నాడు ఎప్పుడత్తన్నారో అందరూ అత్తన్నారు కానీ ఆ బిడ్డ అత్తలేరే భగవంతా నా బిడ్డ ఎందుకు అత్తలేకపోయాని తన తల్లి సుధీర దేవి పెద్ద తర్వాత కూకుంటే బిడ్డ అత్తగారి తొవ్వలు చూస్తున్నదవ్వా అత్తగారి తొవ్వలు చూస్తున్నది పండుగ అయిపోతున్నది గానాడు సుశీల ఏమనుకున్నదవ్వా భగవంతా నా పెద్ద బిడ్డలు ఇచ్చినట్టు ఓయే చేతలు పెట్టినట్టు నా చిన్న బిడ్డలు కూడా కళ్యాణం చేసి ఓయే చేతలు పెట్టినాడు నా చిన్న బిడ్డ కూడా అమ్మగారి ఇల్లు తొమ్మలు మరిచిపోతుంది కావచ్చవ్వాళ్ళకు లచ్చలకు బిడ్డలు ఉన్నారు గాని అమ్మో నాకు కోట్లకు ఒక కొడుకు లేకపోయారా లచ్చలకు బిడ్డలు ఉన్నారు గాని కోట్లకు ఒక కొడుకు లేక
ಒಳಗ ಬಾಯಣವ ಎಂತ ಎಡ್ಡೋಡೈನ ಕೊಡಗು ಕೊಡುಗೆ ಅಂಡರು ಎಂತ ಗುಡ್ಡೋಡೈನ ಕೊಡಗು ಕೊಡುಗೆ ಅಂಡರು ದಿಲ್ಲಿಗೆ ರಾಧೈನವ್ವ ಫಲಾನವನು ಕೊಡಗಂಟರು ಫಲಾನಾನು ಬಿಟ್ಟಂಟರವ್ವ ಪರಮೇಶ್ವರ ಎಲ್ಲ ಈ ರೋಜ ನಾಕಿದ್ದರೆ ಬಿಡ್ಡಲು ಹುಟ್ಟಿರು ಬಿಡ್ಡಲ ತೋಳವಕ್ಕ ಕೊಡಗು ಉನ್ನಟ್ಟುಂಟೆ ನಾ ಬಿಡ್ಡಲು ಓಡೆ ಎಂತ ದಕ್ಕಲು ರಾಜ ವೆಚ್ಚಿನ ಎಡೆ ಗಂಗಲ ಅವಲಕಿಚ್ಚಿನ అయ్యో మా కుక్క తోర తమ్ముడు ఉన్నాడు అని నా బిడ్డలు కూడా ఓసుకొని అత్తరు కావచ్చుని అవ్వా పరమేశ్వర ఎల్లని నాకు ఈడేం పోల చూడడం పోల నా బిడ్డల తోడ ఒక కొడుకును కనాలనుకున్నది ఆ సుశీల దేవియా అమ్మవారు సుశీల దేవిలో ఇళ్ళ ఉండరు కాని రాజ్యాన్ని రాజుస్తున్నటువంటి సుందర శైల మహారాజు జాగండ కొట్టిండు కచ్చీరు పని చేసిండు అరే నేను వందన భార్య కమల వందన ఇప్పుడే ఇవ్వ నా భార్య మేడ కోతనాది రాజ్యాల రాజైన ఇలాగిల్ల వేడికెత్తవో తొల్లడు సుందర శేల రాజు దేవి సుశీల పడిత 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 పొద్దు వరిచన Thank you.
ఇంత పరుగులు నాదా చిన్న ఇంకెంత పరుగుంటావు అయ్యా.